ఈ శనిని వదిలించుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. అందుకే ఇయాల ఏ రూపంలో వచ్చినా, ఏ వేషంలో వచ్చినా, ఏ మాటలతోనొచ్చినా, ఏ మూటలతోనొచ్చినా, ఎవరిని ముంచడానికి వచ్చినా ప్రజలారా అప్రమత్తంగా ఉండి కేటుగాళ్ళకి కేటుగాడు కేసీఆర్, ఎమ్మెల్యేలు కేటుగాళ్ళు అయితే వాళ్ళ కేటుగాళ్ళ కేటుగాడు వాళ్ళ నాయకుడు కేసీఆర్. అందుకే మిత్రులారా, ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో దళిత గిరిజనుల యొక్క దీనమైన పరిస్థితి, పేదరికంలో మగ్గిపోతుంటే, ఉద్యోగాలు రాక చచ్చిపోతుంటే, వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడానికే ఈరోజు ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేయడానికే చేవెళ్ళ ప్రజాగర్జన ఇక్కడ పెట్టుకున్నాం. ఆ సభ గ్రమ ఈ గ్రౌండ్లోనే ఇవాళ మేము కూర్చున్నాం. 26 నాడు సాయంత్రం 4 గంటలకు అద్భుతమైన ప్రదర్శన రంగారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా పట్టుదలతో ఇక్కడికి రావాలి. ఖమ్మం జిల్లాలో ఎట్లయితే జరిగిందో రంగారెడ్డి జిల్లాలో కూడా అట్లాంటి సభ ఈ ప్రభుత్వానికి కళ్ళు నేర్పించే విధంగా జరగాలి. ఈ కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే గారు, ఏఐసిసి అధ్యక్షుడే స్వయంగా వస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షుడినే కాదు, ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం కూడా దళితుల చేతులనే అధికారం పెట్టింది. ఈ కార్యక్రమానికి మా మిత్రుడు, మా సోదరుడు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఈ డిక్లరేషన్ ఈ కార్యక్రమ పర్యవేక్షణ వారు చూస్తున్నారు. మా సోదరి మణి, మా సీతక్క, చేవెళ్ళ పర మొత్తం ఇక్కడ కార్యకర్తలను అందరినీ కూడా కలిపి ముందుకు తీసుకెళ్ళడానికి ఇవాళ మా అక్క ఈడు ఉన్నది. అందుకే మిత్రులారా, మీడియా సోదరులారా, ఆలోచించండి, 10 ఏళ్ళు వెనక్కి తిరిగి చూడండి. వచ్చిన తెలంగాణ రాష్ట్రం మన బతుకులు ఏమైనా బాగుపడ్డాయా? మనకేమైనా ప్రయోజనమైందా? ఇవాళ 100 కోట్లు అమ్ముడుపోయింది అంటుడు, 100 కోట్లు పెట్టి కొన్నోడు ఎవడు? టీఆర్ఎస్ ఎమ్మెల్సీ చెప్పులు లేనోడు, తొడుక్కోవడానికి అంగి లేనోడు ఇవాళ 100 కోట్ల రూపాయలు పెట్టి ఎకరా భూమి కొంటున్నాడంటే ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు కొల్లగొట్టిందో ఆలోచించండి. ఇవాళ పేదోడు 100 గజాలు భూమి కొనుక్కునే పరిస్థితి ఉందా తెలంగాణ రాష్ట్రంలో? ఎకరం భూమి కొనగలుగుతున్నాడు 100 కోట్లు పెట్టి అంటే ఈ సంపద 22.5 లక్షల కోట్ల రూపాయలు ఎవరి దగ్గరికి పోయినావో, ఎవడి జేబులకు పోయినావో, ఎవడి బ్యాంకులో మూలుగుతున్నాయో మీకు అర్థమైంది కదా. అందుకే మన జీవితాలను మార్చుకునే శక్తి మన దగ్గరనే ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఓటు అనే వజ్రాయుధాన్ని ఇచ్చాడు. ఈ ఓటుతో ఒక్క పోటు పొడిస్తే 100 రాబందులను తిన్న ఈ రాక్షసుడు కేసీఆర్ నేల కొరుకుతాడు. ఓటే మన ఆయుధం. ఈ అధికారం కేసీఆర్కు వాళ్ళ తాతలు ముత్తాతలు ఇచ్చింది కాదు, వాళ్ళ తాత ముత్తాతల దగ్గర అడుక్కోవడానికి చిప్ప కూడా లేదు కేసీఆర్కి. ఆయనకి ఇవాళ ప్రజలు అధికారం ఇచ్చింది కాబట్టి 100 కోట్లు సంపాదించాడు, 10,000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నాడు. కాబట్టి ఈ అధికారం ఇచ్చింది ప్రజలే, ఈ అధికారం గుంజుకోవాల్సింది ప్రజలే. ఈ అధికారాన్ని వాళ్ళో వీళ్ళో కాదు, దగాపడ్డ దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు నాడు బిగించాలి. మీకు చేసిన ద్రోహానికి, మీకు జరిగిన అన్యాయానికి కేసీఆర్ను గద్దె దించాలి. మా మైనారిటీ సోదరులు కూడా ఆయన మేము 4% రిజర్వేషన్ ఇచ్చినాం, మేము కార్పొరేషన్తో మీకు లోన్లు ఇచ్చినాం, 12% రిజర్వేషన్ ఇస్తానని మిమ్మల్ని మోసం చేశాడు. అయినా అసదుద్దీన్ ఓవైసీ ఆయనకే ఓట్లు వేయమంటారు. నేను అడుగుతున్నా అసదుద్దీన్ ఓవైసీని, ఈరోజు మైనారిటీల ఓట్లు కేసీఆర్కి ఎందుకు వేయమంటున్నాం? నీకేమైనా ప్రయోజనం చేకూరిందేమో కానీ మైనారిటీలకు వచ్చిన ప్రయోజనం ఏంది? 12% రిజర్వేషన్ ఇస్తానని మైనారిటీలను మోసం చేసిన చంద్రశేఖరరావుకు ఇవాళ చిచ్చు పెట్టి మతాల మధ్యన విభజించి పాలించు నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీకి తోడు దొంగగా మారిన కేసీఆర్కి ఎందుకు వేయమంటున్నావు? ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్కి ఓట్లు వేపిస్తుడు, ఈడ కారు గుర్తు కనిపిస్తుంది మైనారిటీలకు, ఈడ ఓట్లు వేసుకున్న కేసీఆర్ కారు హైదరాబాద్ గల్లీలో బయలుదేరుతుంది, ఢిల్లీకి చేరుకోగానే మోడీ ఇంట్లోకి పోతుంది, కారు గుర్తు కాస్త కమలం గుర్తు అయిపోతుంది. ఇవాళ హోల్సేల్గా ఇక్కడ మైనారిటీల ఓట్లు తీసుకొని కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకుంటుడు. నేను కాదు అంటున్నది, 15 మీరు చూడండి,
రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి ఎన్నికలు మోడీకి మద్దతు ఇచ్చాం. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు 370 ఆర్టికల్ ట్రిపుల్ తలాక్ నోట్ల రద్దు జీఎస్టీ బిల్లు ఇట్లా వందలాది బిల్లులు పార్లమెంట్లో వచ్చినప్పుడు నిటారుగా నిలబడి కేసీఆర్ నరేంద్ర మోడీ పార్టీకి ఓట్లు వేసిండు లోక్సభలో రాజ్యసభలో. ఇంతకంటే ఏమూ దారిని కావాలి? ఈ రాష్ట్రంలో 4 బీజేపీకి 9 బీఆర్ఎస్కి ఎంపీలు అంటారు, లేదు 13కు 13 మోడీ చేతుల్లో ఉన్నాయి. ఆయన ఒక ఆయన సాహెబ్ కూడా మోడీ మంచి, లేకపోతే మోడీ నోడగొట్టేటోళ్ళ ఓట్లు జీల్చమని ఎట్లా అంటాడు? ఆ సాహెబ్ ఆయనకు అడిగిందంటే మేమేమంటలేం, కానీ ఆ సాహెబ్ మోడీ మద్దతుదారునికి ఓట్లు వేయమని చెప్తుడు, ఏం జిమ్మెదారి తీసుకుంటుడు? ఈ 9 మోడీతో నంటగాగిన కేసీఆర్ను చొక్కా పట్టుకొని నిలదీయాల్సిన సాహెబు మళ్ళీ మీరు కేసీఆర్కి ఓట్లేని కేసీఆర్ హోల్సేల్గా మోడీకి అమ్ముకుంటాడు, మేమిద్దరం సరింత గెలుకుంటామని అంటున్నాడు సాహెబు.